చర్మ రోగాల్లో అత్యంత ప్రమాదకారి కుష్ఠవ్యాధి అని, వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి సరియైన ఔషధాన్ని పాటిస్తే కుష్ఠవ్యాధిని అరికట్టవచ్చని రాజన్న సిరిసిల్ల జిల్లా జాయింట్ కలెక్టర్ యాస్మిన్ భాష అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రాజన్న సిరిసిల్ల జిల్లా జాయింట్ కలెక్టర్ యాస్మిన్ భాష ఆధ్వర్యంలో మండల ప్రజలకు, రోగులకు, వైద్యులచే చర్మ కుష్ఠ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ యాస్మిన్ భాష మాట్లాడుతూ, ఈ వ్యాధి 18 సంవత్సరాలు ఉన్న వ్యక్తులకు లేదా మహిళలకు వ్యాపిస్తుందని, కుష్ఠవ్యాధి లక్షణాలు తెల్లమచ్చలతో కూడుకొని చేతుల వేళ్ల మధ్యన దురదల ఉంటుందని, చేతులు వంకరగా అవుతాయని, అటువంటి సమస్య ఏర్పడిన వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలన్నారు. గ్రామాలలో అంగన్వాడీ టీచర్స్ లేదా ఆశా వర్కర్స్ కుష్ఠవ్యాధి గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి రంగం అంటే ఎక్కడైనా, ఎస్పెషలీ స్కూల్ చిల్డ్రన్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేస్తే తప్పనిసరిగా ఆ మెసేజ్ అనేది క్లియర్ గా స్ప్రెడ్ అవుతుందని ఉద్దేశంతోనే మాస్కాట్ ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మన అందరిపైన ఈ బాధ్యత ఉంది. ఈ కార్యక్రమం కింద ఈరోజు ఏదైతే చెప్పింది, దట్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ద సింప్టమ్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో రాగానే ఆ సింప్టమ్స్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారం మనం మెడికేషన్ కంటిన్యూటీ చేస్తే తప్పనిసరిగా నయం అవుతుంది. అడ్వాన్స్ స్టేజ్ దట్ ఈస్ డిఫార్మాలిటీ ఆఫ్ ద ఆర్గన్స్ కాకుండా మనం కాపాడగలుగుతామని చక్కగా చెప్పడం జరిగింది. సో ఐఎమ్ హోప్ఫుల్, కానీ ఇది జరగాలంటే తప్పనిసరిగా మనం అందరు అంటే అన్ని రంగాల నుంచి మనం ప్రయత్నం చేయాలి. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కూడా. అనంతరం ప్రభుత్వ వైద్య బృందం రోగులకు అర్థమయ్యే విధంగా ప్రదర్శనలు చేసి చూపెట్టారు. ఆసుపత్రిలో రోగులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా రోగుల బాగోగులు చూసుకుంటున్న ఆసుపత్రి సిబ్బందికి జేసీ యాస్మిన్ భాష మరియు డాక్టర్ మహేష్ చేతుల మీదుగా మెమోటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు చంద్రశేఖర్, సుమన్, మహేష్, మానస, ఆశా వర్కర్లు, ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది, పట్టణ ప్రజలు తదితరులు ఉన్నారు.